అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రొడ్యూసర్కి, మా హీరోయిన్కి, నా కో టెక్నీషియన్స్కి అందరికీ హాయ్. సినిమా నేను అనుకున్నప్పుడు, నేను అనుకొని హన్స్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు, సో నేను స్టోరీ బోర్డ్తో వెళ్ళాను. స్టోరీ బోర్డ్తో వెళ్ళి ఆమెకు సీన్ టు సీన్ నేను ఏదైతే రాసుకున్నానో అది స్టోరీ బోర్డ్ నుంచి తీసుకెళ్ళి చూసినప్పుడు ఒకే సిట్టింగ్లో ఓకే అయింది. సో తనకు బాగా నచ్చి ఇన్వాల్వ్ అయింది. సినిమా నేను అనుకున్న, నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ని కలిసినప్పుడు కథ విన్నాక ఇది ఒకే అమ్మాయి అంటున్నావు, ఎట్లా వెళ్తా ఉంటుంది సార్? ఆర్ఆర్తో కూర్చోబెడతాను, స్క్రీన్ ప్లేతో కూర్చోబెడతాను అన్నప్పుడు ఆయన ఏమి నమ్మాడో ఏమో, అది పక్క పెడితే నన్ను నమ్మి నాతోటి ఇంత ఖర్చు పెట్టి, నా పైన ఇంత ఖర్చు పెట్టి, నేను డెబ్యూ డైరెక్టర్ని, నా పైన ఇంత ఖర్చు పెట్టి సో ఈ సినిమా తీసినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా కొత్త, సో అది కొత్త డైరెక్టర్లకు ఏమనుకుంటారంటే ఒక కమర్షియల్ మూవీ, యాక్షన్స్, ఫైట్స్, సాంగ్స్ అనుకుంటారు కదా, బట్ దీంట్లో అలాంటి ఏమీ లేవు. సో డైలాగ్స్ కూడా లేవు పూర్తి సినిమాలో. అన్న అలాంటి సినిమాని నమ్మి నాతో చేశాడు. సో థ్యాంక్ యూ సార్. హన్స్ గజీ దగ్గరికి వెళ్ళినప్పుడు హన్స్ గజీకి చెప్పాను, మేడం ఇది ఇది మీ క్యారెక్టర్ అని చెప్పాను. చాలా ఎగ్జైట్ అయ్యి ఒకే సిట్టింగ్లో ఓకే వేసింది. ఇంకా ఇది నా టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కిషోర్ అప్పుడు ఇక్కడ లేడు, సో వేరే బయట ఉన్నప్పుడు నేను ఆయనకి స్టోరీ బోర్డ్ పంపించాను. చూసి తను వచ్చాక ఇన్వాల్వ్ అయ్యి ప్రతి షాట్ చేసుకుంటూ, ప్రతి షాట్ చూసుకుంటూ రాసుకున్నాం. తర్వాత నేను లొకేషన్లో కిషోర్ని, హన్స్ గారిని ఎంత కష్టపెట్టానో, షూటింగ్ అయిపోయాక మా ఫనీని, మా ఏటని ఎంత కష్టపెట్టాను. ఇది నేను హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హన్స్ గారు చేసిన ప్రతి షాటు, ఒక్కొక్క షాటు చాలా లెంతి. ఇంతవరకు ఆవిడ అంటే ఒక గ్లామర్ గర్ల్ని ఇలాంటి పర్ఫార్మెన్స్తో చూపించాలని అనుకున్నప్పుడు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు, చాలా బాగా అనిపించింది. సీజీ మేము దీంట్లో ఎక్కడ గ్రీన్ మ్యాట్ వాడకుండా టోటల్లీ అంతా లైవ్ లొకేషన్లో, కెమెరాలో స్టడీ షాట్ ఏది లేదు, ఇంత ట్రాకింగ్ షాటే. ప్రతి షాట్ని, ప్రతి ఫ్రేమ్ని నీకు నాకు ఏదైతే కావాలో, ఇంకా ఇప్పటికీ ఈరోజు కూడా ఇంకా వర్క్ చేస్తున్నారు ఫనీ గారు. సో థ్యాంక్ యూ ఫనీ, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ అవకాశం ఇచ్చాం మా ప్రొడ్యూసర్కి అండ్ హన్స్కా మేడంకి. సో థ్యాంక్ యూ. సినిమా 26 తారీఖు వస్తుంది, సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్. సో మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని చెప్పని కోరుకుంటాను. సుమన్జీ మీరు వచ్చాక ఇది గుర్రాల పరిగెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సారీ. సో రవి, పబ్లిసిటీ డిజైనర్, ఏది కావాలంటే ఎప్పుడు ఎట్లా కావాలంటే అట్లా చేసి ఇచ్చారు నాకు. అండ్ మా కలరిస్ట్ గారు ఫస్ట్ వెళ్ళి కలిసాక, అంటే ఇది కొత్తవాడు, వీడికి ఈ సినిమా చేయడం అవసరం ఏంటో అని అనుకోకుండా, అంత పెద్ద టెక్నీషియన్, కంటెంట్ చూసి ఒక ఇది నేను చేస్తున్నాను అని అని నాకు మాట ఇచ్చి నాకు చాలా చేశారు. థ్యాంక్ యూ శివగారు, థ్యాంక్ యూ. సో కొత్త గీతాన ఏమి ఉండదండి, సినిమా బాగా తీస్తే అది ఏదైనా కూడా ఎవరైనా పనిచేస్తారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. సూపర్బ్ అండి, సూపర్బ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయినట్టున్నారు, సారీ. మా రవి గారు, సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు దీనికి ఉన్న డిపార్ట్మెంట్ చాలా తక్కువ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, బట్ రవి గారు అన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యారు. హన్స్కే గారితో మాట్లాడుతూ, అంటే నేను చెప్పే సీన్ తను అర్థం చేసుకొని హన్స్కే గారికి ఏం చెప్పాలి, ఎలా వెళ్ళాలి, ప్రతి షాట్లో నాకు హెల్ప్ అయ్యారు. సో రవి గారు ఎక్కడ, సో రవి గారు హాయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.